రత్నం ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తాడమ్మా. వాళ్ళది లవ్ మ్యారేజ్ అట. రేవతి రేవతి, ఏమైందమ్మా? ఎందుకు అడుస్తున్నావు? ఏమైందో చెప్పమ్మా. అయిపోయిందమ్మా, మొత్తం సర్వనాశనం అయిపోయింది. మోసపోయాను మోసపోయానమ్మా. నన్ను మోసం చేశాడు, దగా చేశాడు. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? మీ నాన్నగారేమో అప్పు వసూలు చేసుకుని రమ్మనమని పంపించారు, నువ్వేమో దగా చేశాడు మోసపోయాను అంటున్నావు. ఏమైందమ్మా? వసూలు చేసుకొచ్చిన డబ్బు పోగొట్టుకున్నావా? ఏమైందో చెప్పవే. నాన్న వసూలు చేసుకుని రమ్మన్న డబ్బులు పోగొట్టుకోలేదు. నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నిలువున మోసపోయానమ్మా. ఏమైందమ్మా? అమ్మా, ఆ రోజు వాసుతో పాటు ఆటో ఎక్కిన అమ్మాయిని చూశాం కదా, నేను ఫోన్ చేసి అడుగుతానంటే ఎవరో తనతో పాటు ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి అయి ఉంటుందిలే, అలా ఫోన్ చేసి అడిగితే బాగోదు అని నన్ను ఆపావు కదా. అవును ఆపాను. అయితే ఏంటి? ఏంటంటావేంటమ్మా? అది వాసుతో ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి కాదు, వాడి భార్య అంట. దాని వాసు పెళ్లి చేసుకున్నాడంటమ్మా. అలా అని ఎవరు చెప్పారే? నాన్న చెప్పిన అడ్రస్ కి అప్పు వసూలు చేయడానికి వెళ్ళాను. కరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్లకుండా వేరే ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆటో దగ్గర వాసుతో ఉన్న అమ్మాయిని చూశాను. ఎవరు ఏంటని హౌస్ ఓనర్ ని ఎంక్వైరీ చేస్తే ఆవిడ వాసు భార్యని, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టారని చెప్పాడు. నువ్వన్నట్టే జరిగిందమ్మా. ఆ వాసుని దారికి తెచ్చి మారుద్దామని నేను దూరంగా ఉంచితే దారికి రావడం కాదు, దారి తప్పాడమ్మా. నన్ను పర్మనెంట్ గా దూరం పెట్టాడు, నా బతుకు నాశనం చేశాడు. రేవతి, అలా తొందరపడి మాట్లాడకమ్మా. నువ్వు చూసింది, అతను చెప్పింది నమ్మేసి ఒక నిర్ణయానికి రాకు. బాగా ఆలోచించి అన్ని విషయాలు వివరంగా తెలుసుకున్న తర్వాత మాట్లాడు. అన్నీ వివరంగా తెలుసుకున్నానమ్మా. వాసు అని పేరు చెప్పాడు, అతను పనిచేసే ఆఫీస్ వివరాలన్నీ చెప్పాడు. ఇంకా అనుమానం ఎందుకమ్మా? ఆశపడి కన్న కూతురికి పెళ్లి చేద్దామనుకుంటే ఆఖరి క్షణం వరకు నమ్మించి పీటల మీద కూర్చునే ముందు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను. అందుకేనమ్మా ఆ దేవుడు నాకు శిక్ష వేసి తగిన శాస్త చేశాడు. మంచి గుణపాఠం నేర్చుకున్నానమ్మా. ఏడవకమ్మా, ఆ భగవంతుడు మనకు అన్యాయం చేయడు. వాణ్ణి ఊరికే వదిలేస్తానా? నిలదీస్తాను. ఇది న్యాయమా అని నిలదీస్తాను. ఏడవకమ్మా, నువ్వేడవు. కాఫీ ఇవ్వమ్మా. ఏయ్ లేవే. ఏంటమ్మా ఎందుకంత కోపంగాను? ఏమైంది? ఎవడే ఎవడే వాడు? ఎవరమ్మా?
నిన్న మూల దాకా బండి మీద తీసుకొచ్చి వదిలి వెళ్ళాడే వాడు. అతను అతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్పకు. ఎవడే ఎవడే వాడు? నిజమేనమ్మా, అతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నీకు అబద్ధం చెప్తానా అమ్మా? నోరు ముయ్యవే. నిజంగా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అయితే ఇంటి ముందు దించి వెళ్తాడు, ఇంట్లోకి వస్తాడు, అంతేగాని వీధి మరుపు దగ్గర దించేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళవచ్చు, నన్ను పరిచయం చేయొచ్చు, ఒక కప్పు కాఫీ టీ ఇచ్చి పంపించచ్చు, కానీ అట్నుంచి అట్టే వెళ్ళవలసిన అవసరం ఏంటే? లేదమ్మా, మీరు అనుకున్నట్టేం లేదమ్మా, జస్ట్ నా ఫ్రెండ్ అంతేనమ్మంటావే నిన్ను. నువ్వు అతని భుజం తట్టి మాట్లాడడం చూసానే నేను. నా వయస్సు అనుభవం ముందు నువ్వెంతే. నీకే స్నేహితుడు అయితే ఎలా ఉంటాడో, స్నేహితురాలు అన్న అయితే ఎలా ఉంటాడో తెలియదే నాకు. చెప్పవే చెప్పవే ఎవరు? అతయ్య ఏమైంది? ఎవరు అబ్బాయి అదే ఇది అంటున్నారు, ఏం జరిగింది అతయ్య? అమ్మ అనుకునేది వేరు, ఏదేదో ఊహించేసుకుంటుంది. అతను నా ఫ్రెండ్ అంతే వదిన. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తావేమే అతయ్య? ఏంటతయ్య ఇది? అతయ్య అన్ని 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 అబద్ధాలు చెప్పండి. వదిలేయడవలే వదిలేయడవలేనే ఇది ఇలా తయారైంది. అందరి అందరికన్నా చిన్నదని దీన్ని గారాబం చేస్తుంటే ఇది నా కళ్ళకే గంతలు గంటలను చూస్తోంది. ఇది ఒన్నోసారి ప్రేమిస్తే ఏంటి తప్పు అని అడిగితే ఏదో సరదాగా అడిగిందిలే అనుకున్నానే, కానీ ఇది దీని కడుపులో ఇంత తెలియదే నాకు. చాలమ్మా చాలు, ఇప్పటిదాకా నువ్వు చదివింది చాలు, తీసుకున్న డిగ్రీలు చాలు, ఇంకా చదువు వద్దు, కాలేజీ వద్దు, ఇంట్లో పడుండు. ఏంటతయ్య ఆ మాటలు? అసలు విషయం ఏంటో వివరంగా తెలుసుకోకుండా చదువు వద్దు సంచ వద్దంటే ఎలా? అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోదు? ఆగిపోని, ఇది చదివి ఉద్ధరించాల్సిందేం లేదు. చదువు కోసం మన సర్దుకుపోతే, రేపిది పెట్టే బేడ సర్దుకుపోతే మన పరువు ప్రతిష్టలే పోతాయి. ఎవరో ఒక కుర్రాన్ని చూసి దీనికి పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది మనకి చెడ్డ పేరు తెస్తుంది. దీనికంటే పెద్దవాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేసి పంపించాను, వాళ్ళ వల్ల ఎప్పుడు ఎలాంటి సమస్య రాలేదు. కావ్య కూడా ఒకసారి కోపం వచ్చి ఇల్లు వదిలి బయట ఉండొచ్చింది, కానీ దాన్ని దాన్ని మంచిదని అని ఎవరు వేలెత్తి చూపించలేదు. అది వెళ్ళిన దగ్గరే అవతల అమ్మాయిల ప్రవర్తన నచ్చక తనకు తానే తిరిగి వచ్చేసింది. కానీ ఇదలా కాదే, ఎవరితోనో కలిసి బండి మీద ఊరంతా ఊరేగుతూ వీధి మలుపు దాకా వచ్చి అక్కడి నుంచి వాడితో ఈ కైకలు పక్కపక్కలు. ఇది ఇరుగు పొరుగు చూసి రేపటి నుంచి కథలు మొదలెడతారు, చెవులు కొరుక్కుంటారు. మనం బయట తలెత్తుకు తిరగలేమే. అందుకే ఇది చదువు మానడం మంచిది. వింటున్నావా వదినా, వింటున్నావా? అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఈ ట్రెండ్ కాలేజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు బైక్ మీద తిరగడం తప్ప చాలా కామన్ కదా. ఇలాంటి విషయాన్ని పెద్దకు చేసి ఎలా మాట్లాడుతుందో చూడు. అందుకే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఇలాంటి విషయాలు తప్పు చేసావని అనిపించదు. నువ్వే చెప్పదినా, నేను చేసిన తప్పు అనిపిస్తుందా? ఫ్రాంక్ గా చెప్పు. నేను నీ అంత చదువుకోకపోవచ్చే, కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో చదువు ఒకటే కాదే, పద్ధతి పరువు మర్యాదలు ముఖ్యం. ఎంత చదివింది అనేదానికన్నా పిల్ల ఎలాంటిది అని ఆలోచిస్తారు. చదువెంత అని ఆలోచించే ముందు ఆ అమ్మాయి ప్రవర్తన ఏంటి అని ప్రశ్నిస్తారే. అందుకే నా నిర్ణయమే సరైంది. మీ నాన్నగారు రాని నా నిర్ణయాన్ని ఆయన చేత చెప్పిస్తాను. నిజమే అత్తయ్య, మీరనేది కరెక్టే, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకి చదివే కదా ఆస్తి కింద లెక్క. అదీకాక మనమే మన అమ్మాయి భవిష్యత్తును చెడిపేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్పే కానీ వేరే ఏం లేదంటోంది కదా. అయినా పూర్తిగా నిజానిజాలు తెలుసుకోకుండా చదువు ఆపేద్దామంటే ఎలా అత్తయ్యా? తర్వాత అర్చనలా ప్రియ జీవితం అయిపోతే బాధపడాల్సింది మనమే కదా. మనమే మన అమ్మాయిని నమ్మకపోతే ఎలా? చూసిందే నిజం అనుకుని చదువు సగంలో ఆపితే ఎలా? కాస్త నిదానంగా ఆలోచించండి అత్తయ్యా, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఏంటే ఏంటి నా నిర్ణయాన్ని మార్చుకునేది? నువ్వే చూస్తున్నావుగా, నేనంటున్నది ఏమిటి అదంటున్నది ఏమిటి? అమ్మా, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు అలా చేయను అని ఒక్క మాట అనకుండా నన్ను చదువు సంజ లేనిదనని అర్థం చేసుకోవడం చేతగానిదనని నన్నే తప్పు పడుతోంది. అంటే అది చేసింది సరైంది, నేను అడగడమే తప్పు, అవునా? ఏంటి ప్రియా,
అత్తయ్యేమంటుందో వినపడుతోందిగా. కాస్త పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా మాట్లాడవేనా? చూడు, నీ మాటలకే అత్తయ్య ఎంత బాధపడుతుందో. అమ్మా, నేను చేసింది తప్పేనని అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు. కావ్యలా మంచి సంబంధం నీకు దొరకాలంటే నీకు నీ చదువు ముఖ్యం ప్రియా. నన్ను క్షమించమ్మా, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు చేయనమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను కాలేజీకి మాత్రం వెళ్ళొద్దని చెప్పొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుందమ్మా, నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. అత్తయ్య, పాపం మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతోంది కదా, క్షమించండి అత్తయ్య. కాస్త మీ మనసు మార్చుకోండి, క్షమించాలని చెప్పండి అత్తయ్య. సర్లే లే, ఇదే మొదలు చివరిసారి. ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ అంతు చూస్తాను. పా, ఏంటి ప్రియా, నా మీద కోపమా? ఏంటో దినా, చదువుకున్న దానివి, అన్ని తెలిసిన దానివి, నన్ను కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటావేంటి? నీ మంచికి అలా చేయాల్సి వచ్చిందని తెలుసుకో. నా మంచిక ఏంటా మంచి? నేను నీతో అలా చేయకపోతే అత్తయ్య మనసు మారదు, ఆమె మారకపోతే నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. చూడు ప్రియా, నేను నిన్ను సపోర్ట్ చేసేదాన్ని. ఈ కాలంలో ఇవన్నీ మామూలే, కానీ తల్లిదండ్రులకి ఇవి నచ్చవు. సాంప్రదాయం గౌరవం అంటూ మందలించటం వాళ్ళ బాధ్యత. అవన్నీ ఈజీగా తీసుకుని సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోషంగా ఉంచాలి. అయినా చదువుకున్న దానివి, తెలివిగల దానివి, నీకు ఈ విషయాలు నేను చెప్పాలా? అయినా నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. అయినా నువ్వు ఇలా బైక్ మీద దిగడం తప్పనడం లేదు, కానీ వీధి చివర దిగడం తప్పు, అది అత్తయ్య చూసింది. ఇక నుంచైనా జాగ్రత్త పడు, తెలిసిందా? సారీ వదిన, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏంటి ప్రియా, నువ్వు నాకు సారీ చెప్పడం? నేను నీకు వద్దని కాదు, మంచి ఫ్రెండు అన్నావు, సరేనా? సరే సరే, నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను టీ తీసుకొస్తాను. అలాగే. నీ మనసుకి రెక్కలు చెగురుతున్నాయి, ఎగరనీయవే సీతకు ఒక చిలుక. నా పిడికిట్లో ఉంచుకోవడానికే ఎగరనిస్తున్నాను నిన్ను. టైం చూసి నలిపేస్తాను, తల్లి కూతుళ్ళ పోరు అప్పుడు అప్పుడు చూసి ఆనందిస్తాను. అన్నా, అయిపోయిందా? ఆ, రేపటికల్లా అయిపోతుందన్నా. తొందరగా కానీ. సరే అన్న. సరే, ఉంటా గోపి. ఓకే, ఉంటాన్న. అమ్మా, మీరా, రండమ్మా, కూర్చోండమ్మా. లేదు గోపి. ఏంటమ్మా, ఏంటి ఏడుస్తున్నారు, ఏమైందమ్మా? నా కూతురు బతుకు నాశనం అయిపోయింది గోపి. ఒక్క గానుక కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, దాని జీవితం నరకం అయిపోయింది. నేనేం చేయాలి భగవంతుడా? ఎందుకు అలా అంటున్నారు, అసలేమైంది? వాసుదానికి ద్రోహం చేశాడు. అతన్ని ఇలా చేస్తాడని ఏనాడు అనుకోనన్నా అనుకోలేదు. దానికి అన్యాయం చేసి తను వేరే ఇల్లు తీసుకుని వేరే దాంతో కాపురం పెట్టాడు గోపి. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? వాసుగాడు వేరే అమ్మాయితో కాపురం పెట్టాడా? అవును గోపి. నేను నా కూతురు ఒకరోజు. రేవతి, అతను వాసే కదూ. అది జరిగింది. ఈ విషయం తెలిసిన మరొకళ్ళైతే నేరుగా వెళ్ళి నా కూతురికి ఇంత అన్యాయం చేస్తావా అంటూ కాలురు పట్టి నిలదీసి బజార్కిచ్చేవాళ్ళు.
చేతకాని వాళ్ళైతే బాబు నా కూతురికి అన్యాయం చేయకని కాళ్ళు పట్టుకు బతులాడేవాళ్ళు. కానీ నేను అలా ఏమి చేయకుండా నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఎందుకంటే నువ్వే ఈ విషయంలో కరెక్ట్గా న్యాయం చేయగలవు అన్న నమ్మకంతో. నీకు తెలుసు గోపి, మా కూతుర్ని మేము ఎలా పెంచుకున్నాము. అలాంటి బంగారం లాంటి జీవితాన్ని ఎత్తుకో ఎత్తుగా చూసుకునే మమ్మల్ని కాదని వాసుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది మీ ఇంట్లో కష్టాలు పడుతుందా? మనసుకు నచ్చిన వాడితో సంతోషంగా కాపురం చేస్తోంది అని తృప్తి పడ్డాను. కానీ ఈరోజు దాని కర్మ ఇలా కాలితే ఎలా భరించగలను? ఎలా మనసుకు సమాధానం చెప్పుకుని సర్దుకుపోగలను? ఇందాక కూడా అది ఏడుస్తుంటే ఊరుకోమ్మని ధైర్యం చెప్పాను. కానీ నిన్ను చూడగానే నా దుఃఖం ఆపుకోలేకపోయాను గోపి.